उचित बंद चेयर बीजेपी प्रभुत्वानी मन तेलंगाना राष्ट्र प्रजलु बंद चेयालनी राष्ट्र आर्थिक वैद्य आरोग्य शाखा मंत्री हरीश राव पिलुपुनिच्चारु। पेद प्रजल संक्षेम कोसम राष्ट्र प्रभुत्वं एल्लवेलला अंडगा उंटुंदन्नारु। सिद्दिपेट जिल्ला मिर्दुड्डी मंडलंलो इप्पटिके 10041 पेन्षन्लु उंडगा अदनंगा 1103 मंदि लब्धिदारुलकु नूतनंगा आसरा पेन्षन्लनु पंपिणी कार्यक्रमं जरिगिंदि। మనమేమో 80% మంది పేదలకు ఉస్తారిస్తున్నాం, వాళ్ళేమో 20% మంది బడా బడా కంపెనీలకు పెట్టుబడిదారులకు ఫ్యాక్టరీలకు మాఫీ చేస్తున్నారు। వాళ్ళు 10 లక్షల కోట్లు బడా బడా పెట్టుబడిదారులకు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళకు వాళ్ళకు మాత్రం మాఫీ చేశారు। మన కేసీఆర్ ఏమో ఆసరా పెన్షన్లో కళ్యాణ లక్ష్మో రైతు బంధో రైతు బీమాను కేసీఆర్ కిట్లో 10 కిలోల బియ్యమో ఇచ్చి పేదలందరినీ కూడా కట్ల పెట్టుకొని కాపాడుకుంటున్నది మన కేసీఆర్। మరి ఈ విషయాలు మీరు గమనించుకోవాలి। మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, చేతలు ఎవరు చేస్తున్నారు, సాయం చేసి చేయలేది నెత్తి మీద చేయబెట్టుకోవడం కూడా చూసుకోండి, బాగా ఆలోచన చేయండి। ఇవాళ ఈ రకంగా ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం। పాపం రామలింగన్న లేడు, రామలింగన్న లేకపోయినా ఇలా బలవంత ప్రభాకర్ రెడ్డి ఎంపీగా తీసుకున్నాడు। అయ్యో ఎమ్మెల్యే లేడు కదా, ఎందుకు పనిచేయాలి అంటలేదు, మీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు రోజు నయపడబడ్డారు। అన్నామారుడేమాయ్, అన్నామా దావకానేమాయ్, మా గ్రామ పంచాయతీ కావాలి, మా సీసీ రోడ్ల బిల్లులు కావాలి, మాకు ట్రాన్స్ఫార్మర్లు కావాలి అని రోజు నయపడబడి ఇలా రామలింగన్న లోటులో మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న నిలుస్తా ఉన్నారు। రామలింగన్న ఉన్నంత కాలం ఆయన అన్నాడు ఇవాళ పని ఆగదు, మా దుబాకే ఎంత పడద్దు అని చెప్పి ఇవాళ ప్రతి విషయంలో కూడా మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు బాగా శ్రద్ధ పెట్టి నా వెంటబడి రోజు ఇవాళ పనిచేయిస్తా ఉన్నారు। ఎక్కడ కూడా ఏది ఆగకుండా ప్రతి విషయంలో కూడా దుబాక ప్రజలకు ఇవాళ రామలింగన్న లేని రోడ్లో ప్రభాకర్ రెడ్డి గారు సేవ చేస్తూ ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। అయ్యో పోయిందిలే, మాకెందుకని విడిచిపెట్టిన ప్రభాకర్ రెడ్డి విడిచిపెట్టలే, ఇవాళ బాగా పనిచేయి హైదరాబాద్ నడువు నువ్వు మా దగ్గర కొత్త పెన్షన్లు ఇవ్వాలి, నువ్వు మా బిందోటికి రావాల్సిందే అన్న చేయి పట్టుకుని గుర్తుగా చేయాలి పెన్షన్ అంటే ఇది మంచి కిందే ప్రేమ, ఎవరు పనిచేస్తుందో ఎవరు ఏందనేటువంటి న్యాయాన్ని నిజాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుకుంటా ఉన్నాను। మరి 1100 పెన్షన్లు కూడా మీకు కార్డు ఇస్తున్నాం, ఇప్పుడు మంచిగా ఆసరా పెన్షన్ కార్డు ఇస్తున్నాం, పాత వాళ్ళకు కూడా ఇస్తాం 10,000 మందికి, మీ సర్పంచులు మీ ఎంపీటీసీలు వచ్చి పాత పెన్షన్ వాళ్ళకు కూడా మంచి కొత్త కార్డు కొట్టించేస్తాం, మీకైతే ఇక్కడనే కార్డు ఇస్తున్నాం। ఈ కార్డులు ఇక్కడ కౌంటర్లు పెట్టింది, ఊరికి ఒక పేరు పెట్టిందాడు, వాన్ మిరుదొడ్డి లక్ష్మీనగర్ రుద్రారం।